ఢిల్లీ లిక్కర్ కేసులో అభిషేక్ బోయిన్పల్లికి బెయిల్ మంజూరైంది. 5 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. అభిషేక్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ట్రయల్ కోర్టు అనుమతితోనే హైదరాబాద్ కు వెళ్లాలని కూడా ఆదేశించింది. పాస్పోర్ట్ సరెండర్ చేయాలని కూడా ఆదేశించింది. తదుపరి విచారణ April 29 వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్న అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ చెప్పండి, అభిషేక్ బోయిన్పల్లికి బెయిల్ మంజూరు చేసినట్టు తెలుస్తోంది, మధ్యంతర బెయిల్ డీటెయిల్స్ ఏంటి? భవాని, ఏదైతే ఈ ఢిల్లీ లిక్కర్ కేసు వ్యవహారానికి సంబంధించి గతంలో ఏదైతే అరెస్ట్ అయి ప్రస్తుతం జైల్లో ఉన్న అభిషేక్ బోయిన్పల్లికి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ సుప్రీంకోర్టులో ఆయన ఒక పిటిషన్ దాఖలు చేశారు. తన భార్యకు ఆరోగ్యం బాగలేదని, ఆమెకి అత్యవసరంగా ఆపరేషన్ చేయించడమే కాకుండా ఆసుపత్రి వ్యవహారాలకు సంబంధించి తన భార్య దగ్గర తాను ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన పిటిషన్ లో దాఖలు చేశారు. ఈ పిటిషన్ ని తీసుకున్న సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడమే కాకుండా కొన్ని షరతులు కూడా విధించింది. ఏదైతే బయటకు వెళ్లిన తర్వాత సాక్ష్యాలను తారుమారు చేయడం లేదంటే సాక్షులని భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి తీసుకురావద్దు. అంతేకాకుండా ఈ ట్రయల్ కోర్టు ఏదైతే ఉందో, ఈ రౌస్ అవెన్యూ కోర్టు వ్యవహారానికి సంబంధించి దాని అనుమతితోనే హైదరాబాద్ కు వెళ్ళాలి. అంటే హైదరాబాద్ కు వెళ్లేందుకు ఆ కింద కోర్టు అనుమతి కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. అంతేకాకుండా ఈ బే ఏదైతే ఈ పాస్పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే సరెండర్ కూడా చేయాలని చెప్పి తదుపరి విచారణ April 29 వాయిదా వేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ మధ్యంతర బెయిల్ ఏదైతే మంజూరు చేసినా దాని కింద ట్రయల్ కోర్టుకి ఆ కాపీలని అందజేసి ఆ తర్వాత అభిషేక్ బోయిన్పల్లి జైలు నుంచి తన ఇంటికి వెళ్లే అవకాశం ఏర్పడుతుంది. అయితే కృష్ణ, అంటే అభిషేక్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్టు తెలుస్తుంది. అంటే ఎటువంటి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారని అనుకోవచ్చు మేడం? కానీ ఈ కేసు వ్యవహారం సంబంధించి ఏదైతే సుప్రీంకోర్టు కొన్ని షరతులు విధించింది, ఒకటి ఏదైతే ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా హైదరాబాద్ కు వెళ్ళకూడదు, 2 పాస్పోర్ట్ సరెండర్ చేయాలి, 3 ఏదైతే భార్య ఆరోగ్యం బాగలేదు, ఆమె ఆపరేషన్ జరగాల్సి ఉంది కాబట్టి ఆమె ఆరోగ్యం పరిస్థితి వ్యవహారానికి సంబంధించి చూడాలి. అంతేకాకుండా ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఎక్కడ ఫోన్ లో కానీ ఇతరులతో కానీ ప్రస్తావన అనేది చేయకూడదు. అంతేకాకుండా కేసులో మిగతా వ్యక్తులు ఎవరైతే సాక్షులు ఉన్నారో ఆ సాక్షులని భయభ్రాంతులకు గురి చేయడం కానీ వారితో మాట్లాడడం కానీ లేదంటే సాక్ష్యాలను తారుమారు చేసేందుకు మిగతా నిందితుల వ్యక్తులతో కలిసి ప్రయత్నాలు అనేవి చేయకూడదు. కాబట్టి దా తర్వాత తిరిగి ఈ ఏదైతే నిబంధనలు కనుక ఏమాత్రం ఉల్లంఘించినా మధ్యంతర బెయిల్ ఏదైతే ఇచ్చారో దాన్ని రద్దు చేసే అవకాశం కూడా తమకు ఉంటుంది అని సుప్రీంకోర్టు గుర్తు చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ కోర్టు ఏదైతే మధ్యంతర బెయిల్ ఇచ్చిందో ఆ నిబంధనలకు లోబడే అభిషేక్ బోయిన్పల్లి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఈ భావాన్ని రైట్, థ్యాంక్ యూ కృష్ణ.